బాధాకరం వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ కౌబాయలాగా యువకులకు కూడా ఆ రోజు వినోదాలు అందించిన యాక్టర్ దాంతో పాటు ముఖ్యమైన విషయం ఏంటంటే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఆయన కోరిక మేరకు పార్లమెంట్ సభ్యునిగా కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యునిగా ఉండడం కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా వారికి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే వాళ్ళ కుటుంబంలో ఒక సంవత్సరం లోపే వారి సతి మొదటి సతిమణి గాని విజయనందన గాని ఇంకో కుమారుడు రమేష్ బాబు గారు ఈ రోజు కృష్ణ గారు అంటే నలుగురు మరణించిన ఒక కుటుంబంలో ఒక సంవత్సరం లోపే నలుగురు మరణించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను తెలుగు ప్రజలందరూ మాతో సహా ఈ సందర్భంగా ఆ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను।